హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇంట్లో చిన్నపిల్లలైనా పెద్దవాళ్లైనా ప్రతిరోజు పాలు తాగుతూ ఉంటారు చిన్నపిల్లలకైతే ఆహారంగా ఇస్తారు పెద్దవాళ్ళైతే ఎముకలు బలంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి పాలను తాగుతూ ఉంటారు పాలు సంపూర్ణ ఆహారంగా చెబుతారు కదా మరి ఈ రోజుల్లో పాలల్లో కూడా చాలా వెరైటీలు వచ్చాయి అంటే బాదం పాలని రకరకాల పళ్లతో మిల్క్ షేక్లని పాలతో రకరకాల స్వీట్లని ఇలా ఒకటి కాదు పాలతో చాలా రకాల డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ రకరకాల వంటలు చేస్తూ ఉంటారు ఎందుకంటే పాలు కేవలం రుచిగా మాత్రమే కాదు మనకి సంపూర్ణ పోషణ ఇస్తాయి అయితే కేవలం ఒట్టే పాలు తాగితేనే మనం ఆరోగ్యంగా ఉండలేం చిన్న పిల్లలకైతే మామూలు పాలు సరిపోతాయి కానీ పెద్దవాళ్లకైతే ఈ పాలల్లో ఏదో ఒకటి కలుపుకుని తాగితే తప్ప మనం ఆరోగ్యంగా అయితే ఉండలేం అంటే రకరకాల హెల్త్ డ్రింక్స్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి కదా మగవారికి విడిగా ఆడవారికి విడిగా ఇలా కూడా దొరుకుతున్నాయి హెల్త్ డ్రింక్స్ అయితే వీటిలో కొన్ని రకాల కల్తీలు జరుగుతూ ఉంటాయి కొన్ని రకాల వీడియోలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఈ హెల్త్ డ్రింక్లు ఎంత మోసమా అని ఈ హెల్త్ డ్రింక్లు తయారు చేసుకోవడం ఎంత ఈజీనా అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే వీటిలో వాడే ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో దొరికేవే అని తెలిసి ఆశ్చర్యం కలగక మానదు అయితే మనం ఈ హెల్త్ డ్రింక్ ని తయారు చేసుకోగలమా అని ఆలోచిస్తే చాలా మందికి సమయం లేదు అని అలాంటివి మనం తయారు చేసుకుంటే నిల్వ ఉంటాయా పాడైపోతాయి కదా అని చాలా మంది అంటుంటారు మరి ఈనాటి వీడియోలో ఏమాత్రం కష్టపడకుండా పైసా ఖర్చు లేకుండా నిల్వ చేసుకునే అవసరం లేకుండా ఎప్పటికప్పుడు పాలను మరి కాస్త హెల్దీగా ఎలా తాగాలి వాటి ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ మనం పొందుకోవచ్చు పెళ్ళైన వాళ్ళకి ముఖ్యంగా మగవాళ్ళకి ఈ పాలు ఎలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి అనే సీక్రెట్స్ కూడా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఇంతకీ ఆ పవర్ఫుల్ హెల్త్ మిల్క్ డ్రింక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇది మనకెలా ఉపయోగపడుతుంది వంటి పూర్తి వివరాలు ఈనాటి వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ హెల్త్ డ్రింక్ తయారు చేసుకోవడం చాలా ఈజీ అది కూడా మీరు ఒక్కసారి తాగితే ప్రతిరోజు ఇలాగే తాగి చక్కగా ప్రశాంతంగా ఆరోగ్యమైన నిద్రపోతారు ప్రతిరోజు రాత్రిపూట మాత్రమే తాగి డ్రింక్ ఇది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది మీ హెల్త్ కి నేను ఎందుకింతలా చెబుతున్నాను అంటే మీ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది మీరు ఆరోగ్యంగా ఉంటారు ఇలా ఒకటి కాదు ఈ వీడియోలో ఈ పాల గురించిన పూర్తి సమాచారం ఉంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి వెళదాం ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు గాని వెల్లుల్లి చేసే మేలు మాటల్లో వర్ణించలేం వెల్లుల్లిని తెల్లగడ్డ అని కొన్ని ప్రాంతాల్లో ఎల్లిగడ్డ అని కూడా అంటారు మనం ఈ రెమెడీ కోసం అయితే ఒక ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెబ్బలను పొట్టు ఒలిచి తీసుకోవాలి వీటిని కచ్చాపచ్చగా దంచుకుని పక్కనుంచుకోండి లేదంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోండి వెల్లుల్లి అనగానే ఇష్టపడే వాళ్ళు కొందరుంటే దాని వాసన కూడా కిట్టని వాళ్ళు మరికొందరుంటారు కానీ మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవనిలా పనిచేస్తుంది వెల్లుల్లి మీ బరువును ఆటోమేటిక్ గా తగ్గిస్తుంది రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మలు తింటే జిమ్ కు వెళ్లినంత లాభం కలుగుతుంది మీరు తిన్న ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రాసెస్ చేయడమే కాదు అనవసరమైన ఫ్యాట్ శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది అలాగే నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా పెరిగేట్టు చేస్తుంది క్యాలరీలను కరిగిస్తుంది వెల్లుల్లి గుండెకు ఎంతో మేలు చేస్తుంది వెల్లుల్లి రక్తనాళంలో కొవ్వు పేరుకోకుండా చేస్తుంది దీనివల్ల గుండె జబ్బులు దరిచేరవు అంతేకాదు మధుమేహం వంటి వ్యాధులను సైతం తగ్గించే సామర్థ్యం వీటుకుంది అలాగే జీర్ణ సమస్య వ్యాధులు కూడా పోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు మొటిమలు యాక్ని నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా చర్మం నిగారింపుగా మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలో రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చని నీళ్లలో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది వెల్లులికి రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది అంతేకాదు శరీరం లోపలి భాగాన్ని కూడా శుద్ధి చేస్తాయి వెల్లుల్లి తినడం వల్ల చర్మంపై ముడతలు పడవు ప్రమాదకరమైన విష పదార్థాల నుంచి కూడా చర్మాన్ని రక్షిస్తుంది గుండెను కాపాడుతుంది రోజు పచ్చి వెల్లులి తినడం వల్ల గుండె సంబంధిత జబ్బులు రావు వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల ఇది రక్తం గడ్డగట్టకుండా చేస్తుంది అనారోగ్యంతో బాధపడేవారు రోజూ ఉదయాన్నే వెల్లుల్లి తినడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు అలాగే నరాల బలహీనతకు దివ్యౌషధంలా పనిచేస్తాయి వెల్లుల్లి ఇన్ఫెక్షన్లను దరిచేరనివ్వవు వైరస్ బ్యాక్టీరియాలతో పోరాడే ఔషధ గుణాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉన్నాయి అయితే వెల్లుల్లిలో సల్ఫర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు తక్కువ మోతాదులో ఇవ్వండి ఇన్ని ఔషధ గుణాలు ఉన్నప్పటికీ కొంతమందికి వెల్లుల్లి పడదు అటువంటి వారు వెల్లుల్లి తింటే తలనొప్పి కడుపులో మంట ఇవన్నీ వస్తాయి కాబట్టి అలాంటి వారు వెల్లుల్లి తినకపోవడమే మంచిది ఇక ముఖ్యంగా వెల్లుల్లిలోని ఔషధ గుణాలు సెక్స్ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయట నపుంసకత్వాన్ని నివారించే శక్తి సైతం దీనికి ఉందట స్త్రీ పురుషులకుండే లైంగిక సమస్యను దూరం చేసి సంతాన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వెల్లుల్లి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు రోజు వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు ప్రతిరోజు రెండు లేదా నాలుగు రెప్పలు తినడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది రక్తశుద్ధి రక్త ప్రసరణకు వెల్లుల్లి బాగా సహాయపడుతుంది ఫ్రెండ్స్ చూసారా వెల్లుల్లి గురించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలుంటాయి మరిప్పుడు పవర్ఫుల్ డ్రింక్ అయితే తయారు చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు పాలు వేయండి మీకు గనక కుదిరితే ఆవు పాలు తీసుకోండి ఒకవేళ లేకపోతే రెగ్యులర్ గా వాడే పాలను వేసుకోండి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల ఉదయం మల విసర్జన సులభమవుతుంది పాలు జీర్ణ వ్యవస్థను దృఢం చేస్తాయి మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి నిద్రను మెరుగుపరచడానికి ప్రతి రాత్రి పడుకునే ముందు ఇలా గోరువెచ్చని పాలు ఒక గ్లాసు తాగాలి ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగాలని నిపుణులు చెబుతున్నారు పాలతో ఎముకలు దృఢంగా మారుతాయి కండరాలు మెరుగైన రీతిలో అభివృద్ధి చెందుతాయి పాలు తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది పాలలో ఉండే గుణాలు పురుషుల సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయి నిద్రపోయే ముందు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మగవారిలో హార్మోన్లు పెరిగి స్పెర్మ్ నాణ్యత కూడా మెరుగుపడుతుంది చూడండి పాలు కొంచెం మరిగాయి కదా ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుళ్ళు కదా ఆ వెల్లుల్లిని ఈ పాలలో వేసి బాగా కలపండి ఇప్పుడు సిమ్ లోనే కొంచెం ఈ వెల్లుల్లిని ఉడకనివ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు పాలు బాగా మరిగిపోయాయి వెల్లుల్లి కూడా బాగా కుక్ అయి ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలను ఒక గ్లాసులో వేసుకోండి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి ఫ్రెండ్స్ పూర్తిగా చల్లారకూడదు గుర్తుంచుకోండి వేడి పాలు త్వరగా జీర్ణమవుతాయి ఇది బీపీని తగ్గించడంలో సహాయపడుతుంది వేడి పాలు తాగడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది ఇవే కాకుండా మీ శరీరం మునిపటి కంటే బలంగా ఉంటుంది రాత్రి పడుకోవడానికి ముందు గోరువెచ్చని పాలు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది డయాబెటిక్ రోగులకు ఇది అవసరం అందుకని పాలు ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి ఎన్నో రకాల బెనిఫిట్స్ ఈ పాల ద్వారా మీకు అందుతాయి చిన్న రెమెడీయే కానీ ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు ఉన్నాయి ఇది తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్ తప్పకుండా ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు ఈ గోరువెచ్చని వెల్లుల్లి పాలు తాగండి మీకుండే అనారోగ్య సమస్యలన్నిటికీ చెక్ పెట్టేయండి మరి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం